హాయ్ వెల్కమ్ టు ఎడిటర్స్ ఈరోజు మనతో కైటివ్ మీడియా చీఫ్ ఎడిటర్ కేఎస్ఆర్ గారు వారితో మాట్లాడుతున్నారు నమస్తే అండి సార్ తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేంద్ర గారి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి సామాన్యంగా అన్ని పార్టీల్లో కోవర్ట్లు ఉంటారు ఈ కోవర్ట్లు ఎక్కువైపోయారు అనే ఉద్దేశంతో ఈటెల రాజేంద్ర గారు ప్రస్తావించడం జరిగింది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది సార్ నిజానికి ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ నాయకుల ఆలోచన ధోరణలో మార్పు రావటానికి ఉపయోగపడే వ్యాఖ్యాని అంటే ఎలా మార్పు వస్తుందంటే అందరూ చాలామంది రాజకీయ నాయకులు వేచి వస్తున్నారు అంటే అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి ఎన్నికలు యుద్ధానికి వెళ్లే ముందు అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి ఇది మహాభారత రామాయణ కాలం నుంచి కూడా ఈ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి రామాయణ కాలంలో కూడా విభీషణుడు చెప్తాడు రావణుడికి ఇది మంచిది కాదు యుద్ధం మంచిది కాదు సీతామ్మత వారిని రాముల వారికి అప్పగించి నమస్కారం పెట్టుకుని ఆయన అంటే ఆయన వినడు అందుకని ఆయన ఇటు రావటం జరిగింది అది మంచి కోసం పా మహాభారత యుద్ధం జరిగినప్పుడు కూడా ఇలాంటి సన్నివేశాలు చాలా జరిగినాయి అయితే ఇప్పుడు రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో తప్పకుండా అటు ఇటు ఇటు అటు జంపింగ్ జపాంగులు అంటే ఇక్కడ మరీ ఎక్కువగా ఉంటుంది కుప్పల తగ్గ మార్నింగ్ ఒక అంటే ప్రజలు కూడా అలాగే ఉన్నారు అంటే కండువాలు వేసుకోవటం మార్నింగ్ ఒక కండువాలు సాయంత్రం ఒక కండువాలు ఇవే కండువాలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మూడు రోజులు మూడు కండువాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏది మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో మీరు చూశారు మార్నింగ్ ఒక సాక్షాత్తు సర్పంచ్లు వేసుకున్నారు మండల ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళు వేసుకున్నారు ఇక ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వేసుకోవటం పెద్ద విశేషం ఏముంది గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిగా చేసిన దామోదర్ రాజ రాజనరసింహం గారి భార్య మార్నింగ్ బీజేపీలో జరుతారు సాయంత్రానికి మళ్ళీ ఇలాంటి సన్నివేశాలు ఎన్నో జరుగుతూ ఉంటాయండి అయితే ఈ కోవట్ ఆపరేషన్లకినూ జంపింగ్ జపాంగ్ల ఆపరేషన్స్కి తేడా ఉందండి ఈ కోవట్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయంటే పార్టీలోనే ఉంటారు పార్టీ సమాచారం మొత్తం బయటకు తెలిసిపోతుంది ఇప్పుడు గాంధీభవన్లో పనిచేస్తారండి కోవర్ట్లు అంటే ఎట్లా ఉంటారు వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు గాంధీ భవన్లో ఏమి సర్క్యులర్లు ఏమి చేసినా ఎలాంటిది జరిగినా కూడా నిమిషాల్లో ఆపోజిషన్ పార్టీకి తెలిసిపోతుంది ఈరోజు ఏం కార్యక్రమం చేసుకున్నా పోలీస్ వారి దగ్గర నుంచి అందరికీ తెలిసిపోతుంది ఎలర్ట్ అనమాట ఒక నాయకుడు ఈరోజు బాలమూరి వెంకట ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు వెంటనే పోలీసు వాళ్ళకి తెలిసిపోతుంది ఆపోజిషన్ వాళ్ళకి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే బాలమూరి వెంకటనారెస్ట్ చేస్తారు ఇది ఇది సర్వసాధారణమైన విషయంగా తయారైపోయింది ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఇది పార్టీ ఆఫీస్లో జరిగే కోర్టు వ్యవహారం ఇక రాజకీయ నాయకులు కోర్టు వ్యవహారం అంటే ఎట్లా ఉంటుందంటే ఆ రాజకీయ నాయకుడికి బలం ఉండదు ఆ పార్టీలోనే ఉంటాడు కానీ వాయిస్ ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాడు ప్రెస్లో అసమ్మతి రాగం ప్రజా ఉద్యమాలని చేయడు పార్టీ పెట్టే ప్రోగ్రాముల్లో పనిచేయుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాస్త యాత్ర వస్తే పాల్గొనడు ఇలా జరుగుతూ ఉంటాయి వ్యవహారాలన్నీ కూడా ఇవి కాంగ్రెస్లో ఎక్కువ సర్వసాధారణంగా అది కోర్టు వ్యవహారం వలన కాంగ్రెస్లో అసమ్మతి వేరు కోవర్టు వ్యవహారం కోవర్టు వ్యవహారం వలన పార్టీకి నష్టం జరుగుతుంది అసమ్మతి సహజంగా అసమ్మతి ఉంటూ ఉంటుంది కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి కాంగ్రెస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కానీ కోర్టు వ్యవహారాలు అసమ్మతి రెండు ఉంటే పార్టీ అతలాకుతలం అయిపోతుంది అందుకనే హైకమాండ్ ఇలాంటి వ్యవహారాలను కట్టి కోసం రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొచ్చారు ఇక ఈటల రాజేంద్ర మీరు ప్రధానంగా అడిగిన ప్రశ్న ఈటల రాజేందర్ గారు కోర్ట్ కోర్టు అన్ని పార్టీల్లో ఉన్నాను ఆయనకే విచిత్రంగా ఎంతో రాజకీయ నాయకుడు సీనియర్ నాయక్ రాజకీయ నాయకుడు అయిన ఈటల రాజేందర్ గారు ఆయనకి నిజంగా చాలామంది చెప్పటం డబ్బు విపరీతంగా విచ్చలవిడిగా ఎన్నికలకు ఖర్చు పెట్టడం కానీ ఆయనకున్న వామపక్ష భావాలకి వాటికి విరుద్ధం ఇలాంటి ఆయన ఎలక్షన్కి ఉప ఎన్నికకి అంత ఖర్చు పెట్టాల్సిన రావటంతో ఆయన ఒక విధంగా షాక్కి గురయ్యారనే చెప్పచ్చు అంటే రాజకీయాలంటే ఇలా ఉంటాయా అనేది ఆయనకి వచ్చింది మంచి మెజారిటీతో గెలిచిన గెలిచినా కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకున్నాడు ఎంత అవసరమా రాజకీయాలకి రాజకీయాలు ఎంత నీచంగా తయారైన ఆయన ఆకర్షించాలి ఆయన్ని చేరికల కమిటీకి చైర్మన్గా చేశారు బీజేపీలో అంటే చేరికల కమిటీకి ఒక కమిటీ వేసి దాన్ని అంటే చాలా ఇంపార్టెంట్ అంటే దాదాపు ఈ నెంబర్ టూ పొజిషన్ అనుకోవచ్చు భాజపాలో అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు ఆయన పార్టీని ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చాడు ఇన్ని ఇంకొక స్టేజ్కి వెళ్ళాలి ఇంకొక స్టేజ్కి వెళ్ళాలంటే కొత్త నాయకుడు కావాలి కొత్త నాయకుడు అంటే టీఆర్ఎస్లో నెంబర్ టూగా ఉన్న అంటే ఫ్యామిలీలో ఉన్నారనుకోండి హరీష్ రావు గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు నెంబర్ టూగా అది ఓకే అది కాకుండా నాయకుల్లో నెంబర్ టూ వచ్చేసి ఈటల రాజేందర్ అనే చెప్పొచ్చు ఈటల రాజేందర్ గారు మరి బీజేపీలో చేరి ఉప ఎన్నికను గెలిచి మంచి కేంద్ర నాయకత్వం ఆయన్ని గుర్తించి ఒక పదవి కూడా ఇచ్చారు ఆయన కనెక్ట్ అవడానికి ప్రయత్నం చేశారు చాలామందితో తోటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ వాళ్ళ వర్గాలకు కానీ చేరిపోయిందనేది బలంగా వినిపిస్తున్న వాదన ఇది ఇది ఎవరు చేస్తారు ఎవరు చేస్తారంటే భాజపాలోనే ఉన్నారు ఇలా ఆయన ఒక్క భాజపాలోనే కాదు కాంగ్రెస్లో అన్ని పార్టీల్లోనూ ఆయన ఇలాంటి తెరాస కోవర్టులు అంటే బారాసా కోవర్ట్లు ఉన్నారు వాళ్ళు సమాచారాలను బయటికి పంపిస్తూ ఉన్నారు అనేది ఆయన వాదన అది మనం కూడా గతంలో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ విషయాన్ని నొక్కి చెప్పాం ఈ కోర్టు వ్యవహారాల మీద ఈ కోర్టు వ్యవహారాల మీద కాంగ్రెస్లో పెద్ద యుద్ధమే జరిగింది మమ్మల్ని కోర్టులు అంటారు మేము పార్టీకి పనిచేస్తున్నాము అని చెప్పి వాళ్ళు బహిరంగంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎదురు తిరగటం కూడా జరిగింది అంటే ఇది కోర్టు వ్యవహారం తగిన సమయం వచ్చినప్పుడు వెంటనే బయటపడిపోతుందండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు రెండు నెలలు చేస్తాడు ప్రజల్లో ఉంటాడు యాభై నియోజకవర్గాలు చేస్తాడు బలంగా పార్టీని నిర్మించుకుంటారు భాజపా స్టాండ్ స్టిల్గా ఉంది ఆయన చేరుకు కమిటీ పెట్టారు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఈటల రాజేందర్ గారికి యుద్ధం చేయమన్నారు ఆయుధం లేదు అంటే ఆయుధం లేకుండా యుద్ధం ఎలాగా చేయలేరు కదా మరి అది ఆ పరిస్థితిలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఈ విషయాన్నే రేవంత్ రెడ్డి గారు ఎంతో కాలం ముందు చెప్పామని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్పటం జరిగింది ఈటల రాజేందర్ గారి వ్యక్తిత్వానికి బీజేపీ సూటబుల్ కాదు అని ఆయన ఎప్పుడూ చెప్పారు మళ్ళీ నిన్న కూడా అదే విషయాన్ని మళ్ళీ ఈటల రాజేందర్ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇక వివేక్ వెంకటస్వామి గారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కేసీఆర్ని గద్దె దించాలి అని అంటే భాజపా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి భాజపా వల్ల అది సాధ్యమవుతుంది అని వాళ్ళు ఆశపడి దానిలో జాయిన్ అయ్యారు వాళ్ళకి భాజపాలో ఉన్న పరిస్థితి ఇప్పుడు అవగతం అవుతుంది అని అవగతం అవుతుంది కరెక్టే భాజపాలో ఉన్న పరిస్థితి ఈటల రాజేందర్ గారికి బాగా అవగతమైంది కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి అవగతమైంది వివేక్ వెంకటస్వామి గారికి అవగతం అయితే కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి ఏమన్నా మెరుగ్గా ఉందా అంతకు మించి కుప్పలు తట్టుగా మీకు అసమ్మతి నిత్య సమ్మతి ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు ఇది కాకుండా కోవర్ట్లు అసమ్మతితో పాటు కోవట్లు మరి మీరు ఈ పాటికి ప్రజల్లోకి ఎన్నో కార్యక్రమాల ద్వారా రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లాల్సింది ఆయన కూడా వెళ్ళలేదు కాలయాపం చేసుకుంటా ఇప్పుడు వెళుతున్నారు ఆయన చాప కింద నీరులాగా ఆయన పని ఆయన చేస్తున్నారు ఇప్పుడు గురునాథ్ రెడ్డి గారిని కొడంగల్లో పార్టీలోకి తీసుకురావటం ఒక సూపర్ పరిణామం కాంగ్రెస్కి అలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేరు కదా ఇప్పుడు బట్ విక్రమాకర్ గారినే మాట్లాడమన్నారు ఖమ్మం జిల్లా ఈయన సిఎల్పీ లీడర్ కదా ఖమ్మంలో మరి బట్టి విక్రమాకర్ గారు మదిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనే సిఎల్పి లీడర్ కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడమన్నాము బట్ విక్రమాకర్ గారు ఆయనతో మాట్లాడుతున్నారు ఖమ్మం జిల్లాలో పట్టు కోసం కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ఖమ్మం జిల్లా నుంచినే మొదలు పెడుతున్నారు కాబట్టి రామాలయం దగ్గర నుంచి కొత్తగూడెం రామాలయం దగ్గర నుంచి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి వలన కాంగ్రెస్ పార్టీకి ఒక యాభై నియోజకవర్గాల్లో పట్టు తీసుకొస్తారు ఇది అనుమానం లేదు ఇక ఒక ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడర్స్ని పాదయాత్ర చేయమన్నారు వాళ్ళు ఏమాత్రం పాదయాత్రలు అవి చేస్తారో తెలియదు ఈ కోర్టు వ్యవహారాలని అరికట్టాలి అని అంటే వారి వారి నియోజకవర్గాలు పరిధిలో లేకపోతే వాళ్ళ నియోజకవర్గ పద్ధతిలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే ఆయన రెండు నియోజకవర్గాలు చేయగలుగుతారు హుజూర్ నగర్ కానీ ఆమె ఆ భార్య పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ ఈ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు చేస్తే ఈయన పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆ పార్లమెంటరీ పరిధిలో చేస్తారు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా పాదయాత్ర చేయొచ్చు మరి ఆయన చేస్తారో లేదో తెలియదు జగ్గారెడ్డి గారు పాదయాత్ర సీనియర్ లీడర్స్ జా జీవన్ రెడ్డి గారు పాదయాత్ర చేయొచ్చు మధురలో బట్టి విక్రమార్ చేయొచ్చు మన శ్రీధర్బాబు చేయొచ్చు అలా చాలామంది నాయకులు కాంగ్రెస్లో బలమైన నాయకులు పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు చేస్తారు ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు పాదయాత్రకి ముహూర్తం ఆయన కూడా నిర్ణయించుకున్నారు నాగర్ కర్నూలు దగ్గర మహబూబ్ నగర్లో ఇలా చాలామంది చేస్తారు కానీ ఏది ఏమైనా కానీ ఈటల్ రాజేందర్ గారు వ్యాఖ్యలు కరెక్ట్ సిచ్యువేషన్ అది లీడర్స్కి ఎందుకని చేరికలు ఎక్కువగా జరగటం లేదు అనే దానికి ఒక విశ్లేషణాత్మకమైన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఎవరు ఎవరి ఎవరి దగ్గర దాన్ని విశ్లేషించుకోవచ్చు ఆ నాయకులు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు బీజేపీలో ఉన్నారు చెప్తున్నారు అని ఆ నాయకులు అందరికీ తెలుసు ఎవరు చెప్తున్నారు అనేది ఎందుకు మనం స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకతని తెచ్చుకోవటం అది అవసరం లేదు కదా అది బయటపడతానే ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్లో ఎలాగైతే ఒక్కసారి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బయటపడిపోయారు అలాగే బీజేపీలో కూడా బయటపడతారు గతంలో కరీంనగర్లో ఒక జిల్లా సమావేశం జరిగింది అని చెప్పి బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా ఒక సమావేశం జరిగింది దాని మీద చాలా పెద్ద నేషనల్ హైకమాండ్ నుంచి కూడా వచ్చి ఇలాంటి చేయొద్దు అని చెప్పి ఒక అడ్రస్ వచ్చినాయి దాన్ని బట్టి కొంచెం ఆగి అలా ఉన్నారా కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటారండి స్లీపర్ సెల్స్ లాగా ఉంటారనమాట యాక్టివేట్ అవుతారు కేసీఆర్ గారికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనే అంటే కేసీఆర్ గారి నుంచి ఆదేశాలు రాక మునిపోయి ఎలర్ట్ అయిపోయి రియాక్టివ్ మోడ్లోకి అనమాట ఈటల రాజేంద్రన్ గారు వీటన్నిటికీ కూడా అతిథుడు కాదు ఈయన కూడా ఈ బాధలన్నీ పడాల్సిందే అవన్నీ పడి ఆకర్షించగలిగినప్పుడే అధినాయకత్వం మెప్పుని తెచ్చుకోగలుగుతారు వీళ్ళు ఈటల రాజేందర్ గారు వివేక వెంకటస్వామి వీళ్ళందరూ కూడా బలమైన నాయకులే వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు బలంగా ఆర్థిక అన్ని రకాల వనరులు ఉన్నాయి ప్రజల్లో కూడా బలం ఉంది కాకపోతే ఏంటంటే ఒక రాష్ట్ర నాయకుడు అవ్వాలి అని అంటే ఇవి అన్ని చిన్న విషయాలు ఈ కోర్టు వ్యవహారాలు వీటన్నిటిని మించిన ఆకర్షణ కలిగిన నాయకుడిగా అధిగమించాలి వాటి కోసం ప్రయత్నం చేయాలి ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఆ పోరాటాలు చేయగలిగి ప్రజల్లోకి వెళ్ళగలిగినప్పుడే మరి పార్టీ కూడా బీజేపీ కూడా పెరుగుతుంది మరింతమంది నాయకుల్ని ఆకర్షించగలుగుతారు అది తప్పదండి అది రేవంత్ రెడ్డి గారు ఎందుకని ప్రజల్లోకి వెళ్తున్నాడు అని అంటే ఆయన కల్టిమేజ్ని తెచ్చుకోగలిగాడు భారీ బహిరంగ సగలు పెట్టి కల్ట్ ఇమేజ్ని తెచ్చుకోగలిగాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడే ఆయన తెచ్చుకున్నాడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత దాన్ని మరింత వేగవంతం చేశాడు ఆయన కృషి చేసుకున్నాడు ఇప్పుడు అవన్నీ కన్సాలిడేట్ చేసుకుంటున్నాడు పాదయాత్ర ద్వారా ఇప్పుడు ఈ యాభై నియోజకవర్గాల్లో ఆయన చేసిన కృషి ఎక్కడికి పోదు అది పార్టీకి ఒక బేస్ లాగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా అయితే ఉపయోగపడి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడిందో అదే ఇమేజ్ అదే నాయకులు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్ అయ్యారు చాలామంది అంటే కొంతమంది వ్యతిరేకించి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి తెలంగాణలో ఇప్పుడు కొండా సురేఖ్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె అంగీకరించారు కానీ రాజశేఖర రెడ్డి గారికి చాలా లాయల్ సపోర్టర్ అనమాట అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాడు ఆయనకున్న పరిమితుల్ని అన్నింటినీ కూడా చూసుకుని ఎంతో వ్యతిరేకత అసలు పాదయాత్ర చేయటానికే వీలు లేదని అన్నారు బహిరంగంగా విమర్శించారు మరి న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు లాబింగ్ చేశారంటే ఆపోజిషన్ పార్టీ ఆపోజిషన్ పార్టీ అంటే అది రూలింగ్ పార్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కాంగ్రెస్లో కూడా వీళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం నేపథ్యం అది చూసాం మనం అయినా కూడా తట్టుకుని హీఈ్ కమింగ్ ఏ క్లీన్ విన్నర్ రేవంత్ రెడ్డి ఒక క్లీన్ విన్నర్ లాగా బయటకు వస్తున్నాడు ఎందుకంటే పాదయాత్ర చేయగలగటమే విశేషం యాభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయగలిగితే ఆయన యాభై మంది నాయకుల్ని తయారు చేసుకుంటాడు పటిష్టమైన నాయకుల్ని కొంచెం వీక్గా ఉన్న నాయకుల్ని బలం చేసుకోవాలి అదే ఈటల రాజేందర్ గారు కూడా చేయాలి చేసినప్పుడే ఆయనకి బలం పెరుగుతుంది బీజేపీ మరి ఆయన నమ్మి చేరికల కమిటీ చైర్మన్ చేసినప్పుడు మరి చెయ్యాలి ఇంకంతే రాజకీయాలు ఇలాగే ఉంటాయి కోర్టు రాజకీయాలను ఎదుర్కొనే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి దానికి అందుకనే ఎత్తుగడలను మార్చుకోవాలి ఆయన వేసే ఎత్తుగడలను మార్చుకుంటే తప్పకుండా ఈటల రాజేంద్ర గారు కూడా విజయం సాధిస్తారు అంటే ఈ ఎత్తుగడలు అదే అదండి యంత్రాంగం అంటే అదే కదా రాజకీయం యంత్రాంగం మంత్రాంగం అవన్నీ చేసుకుంటా పోవాలి చేసుకుంటా పోయినప్పుడే రాజకీయం ఇప్పుడు కష్టపడిందే ఏది రాదు కదా కష్టపడాలి కదా కష్టపడితేనే సాధ్యం అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి